థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు, మీరు చివరిలో చెప్పేటువంటి ఆ మాట వాళ్ళ గుండెల్లో నిలిచిపోతుంది. ఇట్స్ వెరీ వాల్యుబుల్, లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఇక బాలకృష్ణ గారు మాట్లాడే ముందు విజేత సూపర్ మార్కెట్ రవి గారు అండ్ తెలుగు ఫుడ్స్ నుంచి శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు అండ్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మనందరం ఎదురు చూస్తున్నటువంటి స్పీచ్, ఆర్ యు ఆల్ రెడీ? నందమూరి బాలకృష్ణ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ముందుగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద 189 చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మహేష్ కోనేరు గారికి, అలాగే 189 చిత్రం దర్శకులు గుహన్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి, నివేత థామస్ కింగ్, శాలిని పాండే గారికి, నా తోటి కళాకారులందరికీ, ఇదో ప్రసాద్ గారు, ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇంతింతే వట్టుడింతే అన్నట్టు ఈరోజు చూస్తున్నాం. కళ్యాణ్ అతనిలో ఒక తపన, ఎప్పుడు మంచి సినిమాను చెయ్యాలి, కొత్తదనాన్ని అందించాలి, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న తపనే ఆయన చేత అప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ని స్థాపించి అతను ఒక్కడే సినిమాతో తన యొక్క సంస్థ ప్రారంభించడం జరిగింది. నా గుర్తు మన ఆయన మొదటి సినిమా మా తోడలు ఆయన ఎంఆర్వి ప్రసాద్ గారు నిర్మించిన బాలగోపాలన్, అందులో ఒక బాల నటుడిగా పరిచయం కావడం, ఇవాళ ఆ కోటరామకృష్ణ గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన చేత ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం నాకు కలిగింది. ఒక మంగమ్మ గారి మనవడుగు, ఒక ముద్దుల మామయ్య, అలాగే ఒక ముద్దుల కృష్ణయ్య, మొబ్బ గోపాలుడు, అలాగే బాలగోపాలుడు, భారతంలో భారతచంద్రుడు, ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ యొక్క 189, మరి ఆ సినిమా టైటిల్ చూస్తే ఒకటి మనకి ఆ సినిమా ఎలా ఉంటుందో అని ఊహించుకోవడానికి కూడా వీలు లేనట్టు, మరి యువతరానికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్రం ట్రైలర్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా ముఖ్యంగా గుహన్ గారు, ఆయన పిసి శ్రీమలం గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసి తర్వాత ఆయన ఒక డిఓపీగా మారి తర్వాత ఈయన తమిళ్లో ఒక సినిమా డైరెక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది తెలుగులో ఆయన మొట్టమొదటి సినిమా, ఆయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా 189. ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు దర్శకత్వం వహించాలని, అలాగే ఈ యొక్క సినిమా అఖండ విజయం సాధించాలని, పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళకి లాభసాటి కావాలి సినిమా అని నిర్మాతకి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే నాకు అవకాశం తారక్ ఇద్దరు అన్నదమ్ములు కళ్యాణం తారక్ మనక ఏదైతే ఈ యొక్క సినిమాల్లో మన యొక్క ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మన కుటుంబం నుంచి, ఇది ఇంకా ఇలా ఇలాగే ఇంకా ఎన్నో సేవలు అందించాలని, ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ కళామ తరికి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు అందరూ కూడా అష్టైశ్వర్య సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యం,
ఆయన అవగాహన అనుగుణ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.